హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కానుకొల్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోకి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే, ఫస్ట్ హాఫ్ అంతా మా అమ్మాయి షూట్ చేసిందండి. తనకి ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఫామ్ హౌస్కి రా అమ్మ అనగానే వచ్చింది. సెకండ్ హాఫ్ ఏమో వాళ్ళ డాడీ తీశారు. వాళ్ళిద్దరికీ సేమ్ ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్. కంటైనర్ గురించి ఒక వీడియో తీశాను, ఈ వీక్లోనే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. Thank you.
ఇది వెంకటేశ్వర ప్లాంట్ నర్సరీ అండి, కానూరు టైమ్స్ హాస్పిటల్ దగ్గర, విజయవాడ. ఈ నర్సరీ చాలా పెద్దదండి. దాదాపు ఒక 150 రకాల దాకా ప్లాంట్స్ రకాలు అనేవి ఉన్నాయి. వీళ్ళు ఒక క్యాటలాగ్ కూడా ఇచ్చారు, అది నేను డిస్ప్లేలో ఇస్తాను. ఆ పరిసర ప్రాంతాల్లో అన్నిటికంటే చాలా పెద్దదండి ఇది, వెంకటేశ్వర ప్లాంట్ నర్సరీ. దాదాపు అన్ని ఫ్రూట్ వెరైటీసు, ఫ్లవర్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. షో ప్లాంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫ్రూటింగ్ ప్లాంట్స్, రెడీ టు ఫ్రూటింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. కాస్ట్ మాత్రము న్యూ ప్లాంట్స్ ఏమో ఒక మాదిరిగా ఉంటాయి, తర్వాత ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఒక 2-3 ఇయర్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అవి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటాయి. లాక్డౌన్ తర్వాత నుంచి అందరూ కూడా బాగా గార్డెనింగ్ మీద ఇంకా ఫార్మింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానివల్ల అయి ఉండొచ్చు బాగా నర్సరీస్ చాలా వరకు సిటీస్లో నెంబర్ అనేది పెరుగుతుందండి. వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ కూడా చాలా వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. చాలా వరకు మనకి రాజమండ్రి కడియం నుంచి ఇంపోర్ట్ అవుతాయండి విజయవాడకి, ఏంటి ఇంకా చాలా దాదాపు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి. కొన్ని అయితే రేర్ ప్లాంట్స్ ఏమైనా ఉంటే బెంగళూరు నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. అపార్ట్మెంట్స్లో, ఇండివిజువల్ హౌసెస్లో, తర్వాత ఫామ్ హౌస్ కల్చర్ కూడా ఈ లాక్డౌన్ తర్వాత అందరూ మొదలుపెట్టారండి. మన నేల సారవంతం అవ్వడానికి ఈ ఫార్మింగ్ ఇంకా గార్డెనింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సాధ్యమైనంత వరకు సొంతిళ్ళల్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో నేలలో పెట్టాల్సిన చెట్లన్నీ నేలలో, తర్వాత కుండీల్లో కూడా పెంచడం చాలా అవసరము. అరటికాయ చెట్లు కూడా చూడండి, కుండీల్లోనే ఫ్రూటింగ్ వరకు కూడా చాలా అలా ప్రిపేర్ చేసి మరీ అమ్మేస్తున్నారు. యాక్సెసరీస్ కూడా ఉన్నాయండి, కుండీలు, తర్వాత ఎరువులు, పాట్స్, రకరకాల పాట్స్, ఇవన్నీ ఇంటీరియర్ ఇంకా షో ప్లాంట్స్. మనం కూడా కావాలంటే ఇంట్లో అలా కొంచెం అంటే లైక్ ఫామ్లో ఇలా గ్రీన్ షేడ్స్ వేసుకొని ఇంటీరియర్ ప్లాంట్స్ అనేవి పెంచుకోవచ్చు డైరెక్ట్ సన్లైట్ తగలకుండా. సీజనల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి కూడా, చామంతి పువ్వులు అవన్నీ కూడా. ముఖ్యంగా మనం గార్డెనింగ్ చేయడానికి ఫస్ట్ బేసిక్ ఏంటంటే వాటర్ ఎలా ఇవ్వాలి అనేది చూసుకోవాలండి. ఎక్కువగా ఇవ్వకూడదు, తక్కువగా ఇవ్వకూడదు. ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క నీడ్ అనేది ఉంటుంది. వాటర్ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ఇవ్వాలి. ఆ రోజు తీసుకొచ్చిన ప్లాంట్స్ అన్నీ కొండి ఇదిగోండి. కొన్ని రేర్ వెరైటీస్ కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇవన్నీ ప్లాంటింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. యాపిల్ అంటే సిమ్లా యాపిల్. మిల్క్ ఫ్రూట్ అంటే కాయలు వస్తాయాలేమో దీనికి మిరియాలకి. వెదరు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.